ಏಕಸಮಯೆ ಚೋಭಯಾನವಧಾರಣ ಸರ್ವಸೂತ್ರ ಏಕಸಮಯೆ ಚ ಉಭಯ అనవధారణం. ఇప్పుడు ఇంకో సందేహం రావాలి మనకి ఈ సూత్రం రాబోయే ముందు. ఇంతకుముందు చెప్పినాను మనం చెప్పగలిగింది ఏది కూడాను మనం కాదన్నాడు. ఏమండి అయితే ఆత్మను గురించి మనం చెబుతాం అనుకోండి, అది మనం కాదు. మరి ఎలాగండి తెలిసేది అది మనం కాదు? ఆత్మ అనే పేరు వాడేం కానీ పేరుకు లొంగేది కాదు ఆత్మను. అందుకని ఈ ప్రాక్సీలకి అది లొంగేది కాదు. ఏక సమయే చ, చ అంటే మరియును, చ ముందు రాసుకోవాలి ఇక్కడ. పై చెప్పింది కాక మరియును అన్నమాట. ఏక సమయే అంటే ఒకే సమయమునందు. ఉభయ అంటే రెండింటి యొక్క, అనవధారణం అంటే గుర్తింపు లేకపోవుట వలనను, అవధారణ లేకపోవటం. ఇక్కడ మీకు ఆత్మకి మిగిలినటువంటి ఈ స్యూడో ఆత్మలు ఉన్నాయి చూడండి. ఏది తుపాకీ పుచ్చుకున్న యోధుడికి చెక్క తుపాకీ పుచ్చుకున్న పగటి వేషగాడికి తేడా ఏమి? కదా బ్యాండ్ మేళం వాయించేవాడికి నేవీ ఆఫీసర్కి తేడా ఏమిటంటే చెబుతున్నాడు. ఏమి లేదండి, ఒకటే టెస్ట్ అన్నాడు, యాసిడ్ టెస్ట్. ఇది ఆత్మ గనక, ఇది ఆత్మజ్ఞానం గనక అని చెబుతూ ఉన్నదనుకోండి. చెబుతూ ఉంటే ఈ ఆత్మజ్ఞానాన్ని చెబుతూ చూస్తూ ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని, ఈ బుద్ధిని ఏకకాలిక మందు చూడమనండి. మీరు చెబుతూ ఉన్నవాడిని ఇదిలో ఇది ఆత్మ అని మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది, ఇది బుద్ధి అని కూడా అనుమానండి, ఇది చిత్తం, ఇది మనస్సు, ఈ ఇంద్రియాలు అంటుంది. కానీ అలా అంటాం కాదు, ఒకే మాట మనస్సులో అన్నీ అనుమానండి. ఏ రెండు కూడా అనలేదు నాయన, ఏకకాలమందు ఉభయ అనవధారణం రెండిటిని అవధారణ చేయలేదు. మీరు ఒకే సమయంలో ఒక పారాగ్రాఫ్ ఈ పుస్తకం ఉన్నా, ఇంకొక పారాగ్రాఫ్ తెలుగు పుస్తకం ఉన్నా, ఇంకే ఒక్క లైన్ చదవండి చాలు అన్నాడు. అదో లైన్ ఇది ఏదైతే రెండవ దానిని సమకాలికముగా మొదటి దానితో కలిపి ఏకకాలంలో చూడలేదో అది ఆత్మ కాదని తెలుసుకో. ఏదైతే అన్నిటినీ ఒకే కాలంలో చూస్తుందో అప్పుడు అది ఆత్మని తెలుసుకో, నీకు అది వచ్చినప్పుడు నీ కనిపిస్తాను అది. అంటే సైమిల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ పార్చులైట్ వేస్తే ఆ కన్నం మీద వేస్తే ఆ కన్నం కనిపిస్తుంది, ఆ గుంజ మీద వేస్తే ఆ గుంజ కనిపిస్తుంది, తాటాకుల టాప్ మీద వేస్తే తాటాకుల టాప్ కనిపిస్తుంది, ఈ బలం మీద వేస్తే దేని మీద వేస్తే అది ఒకటే కనిపిస్తుంది, రెండు కనిపించవు. ఎందుకంటే దాని దగ్గర సూటిగానే ఉంది, రెండు కనిపించడానికి వీలు లేదు. అలాంటిది ఈ లైట్ వేస్తే గుంజ కనిపిస్తుంది, చాప కనిపిస్తుంది, పుస్తకం కనిపిస్తుంది, బల అన్నీ ఎట్లయితే కనిపిస్తున్నాయో. సన్నని వెలుతురు బయట పెడుతున్న టార్చ్ లైట్కి ఈ లైట్కి ఏ తేడా అయితే మనకు ఊరికే ఉదాహరణ చెప్పడానికి ఉన్నదో. ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనేటువంటి కన్నముల ద్వారా చూసేటువంటి మనకన్నా వేరుగా ఉన్న వస్తువులను చూస్తున్నట్టు వెలుగునకు, సెకండ్ హ్యాండ్ వెలుగును. ఈ డిప్పలన్నీ లాగేస్తే లోపల ఉన్నటువంటి నేను లేక తాను అనబడేటువంటి దాని వెలుగునకు ఇదే తేడా ఉందండి చెప్తున్నాను. అది ఈ సూత్రం.